నమస్కారం ఏసీటి న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు ఊపందుకున్న ఉక్కు ఉద్యమం విజయసాయి వెంట కదం తొక్కిన వైసీపీ శ్రేణులు ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ డిమాండ్ ఉక్కు విక్రయ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి లేకుంటే మరో సమరం సిపిఎం హెచ్చరిక విజయసాయి పాదయాత్రకు హర్షనీయం సంగీభావం తెలిపిన ఎమ్మెల్యే వాసుపల్లి ఉక్కు ఉద్యమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది 29వ వార్డు వైసీపీ నాయకులు వెల్లడి ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం విశాఖలో ఉక్కు ప్రైవేటీకరణ ఉద్యమం ఉద్రతమవుతోంది ఉక్కు సాధన నాటి పోరును తలపించే సమరం మొదలైంది నగరమంతటా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం మారుమోగుతోంది రాజకీయాలకు అతీతంగా రాజకీయ పక్షాలు ప్రజా కార్మిక కర్షక సంఘాలు వివిధ రూపాల్లో ఉద్యమిస్తున్నాయి దీనిలో భాగంగా వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి విజయసాయిరెడ్డి 23 కిలోమీటర్ల నిర్విరామ పాదయాత్రను జీవీఎంసీ గాంధీ పార్క్ నుండి ప్రారంభించారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి మహా విశాఖలో 23 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద బాపూజీ విగ్రహానికి పలువురు ప్రముఖులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పాదయాత్రను ప్రారంభించారు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ విశాఖ అనకాపల్లి పార్లమెంటు సభ్యులు ఎంఏవి సత్యనారాయణ సత్యవతి రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్ తెప్పల నాగిరెడ్డి రోజా పలువురు వైసీపీ నాయకులు విజయసాయిరెడ్డితో పాదయాత్రలో పాల్గొన్నారు వివిధ వార్డుల నుంచి పార్టీ కార్పొరేటర్ల అభ్యర్థులు నాయకులు కార్యకర్తలు పాదయాత్ర ప్రారంభ వేదికకు చేరుకున్నారు జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి ఆశీలమెట్ట జంక్షన్ ఖాళీ టెంపుల్ తాటిచెట్లపాలెం ఊర్వశి జంక్షన్ 104 ఏరియా ఎన్ఏడి జంక్షన్ పాతగాజువాక శ్రీనగర్ల మీదుగా కోరమన్నపాలెం జంక్షన్లోని స్టీల్ ప్లాంట్ ప్రధాన ఆర్చి వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడమే ఈ పాదయాత్ర లక్ష్యమని విజయసాయిరెడ్డి తెలిపారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడే ఉందని స్పష్టం చేశారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఓ తీర్మానం చేయడంతో పాటు పార్లమెంటులో పోరాడతామన్నారు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట యాత్రకు ఈ రోజు నాంది పలకడం జరిగింది విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలి ప్రైవేటీకరణ చేయకూడదు అన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను అనుసరించి మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని రాజకీయ పార్టీలు అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించాం కొనసాగిస్తా ఉన్నాం ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ అన్నటువంటిది మా యొక్క పార్టీ యాక్సెప్ట్ చేయదు దానికి గతంలో కూడా చెప్పాం పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట కూడా మా యొక్క ఉద్యమాన్ని పోరాటాన్ని కొనసాగిస్తామని మేము చెప్పాం చాలా స్పష్టంగా చెప్పాం కొంతమంది రాజకీయ విమర్శలు చేస్తా ఉన్నారు మీరు ఈ యొక్క పోరాటం ఇక్కడ చేస్తే ప్రయోజనమే ఉంది ఢిల్లీలో చేయండి అనని అది పదే పదే ఆరోపణలు చేస్తా ఉన్నారు వారికి జవాబు నేను ఒక్కటే చెప్తా ఉన్నా గతంలో కూడా విశాఖ ఉక్కును సాధించినప్పుడు మేము అప్పటిలో 1978 లో అప్పట్లో పోరాటం ఇక్కడ సాగించారు ఢిల్లీలోనే సాగించారు ఏదైనా కూడా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ విశాఖలోనూ అక్కడ ఢిల్లీలోనూ పోరాటం సాగించినట్లయితే మనం అనుకున్నది సాధించగలుగుతాం కాబట్టి మిగతా రాజకీయ పార్టీలు ఏ రాజకీయ నాయకులైతే దీన్ని విమర్శిస్తున్నారో వాళ్ళందర్నీ కూడా కలిసి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ డిమాండ్ చేసింది ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద ధర్నా చేపట్టింది ఈ సందర్భంగా కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యనారాయణలు మాట్లాడారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఎందరో ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న
ప్రతిష్టాత్మక కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం భావ్యం కాదన్నారు. ఈరోజు విశాఖపట్నం ఉక్కు ఆంధ్రప్రజల సౌభాగ్యం. ఎందుకంటే విశాఖపట్నం అభివృద్ధి చెందడానికి విశాఖ ఉక్కు స్థాపించిన తర్వాత వేలాది మంది వలస వచ్చి కార్మికులుగా స్థిరపడి ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబాలు కూడా తరలి వచ్చి ఉన్నాయి. ఈరోజు గాజువాక పారిశ్రామిక ప్రాంతం చూసినట్టయితే ఎంత లక్షలాది మంది అక్కడ ప్రజలు నివాసం ఏర్పరచుకున్నారు. వాళ్ళు స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ పనులు, ప్రైవేట్ పనులు వీటి మీద కూడా ఆధారపడి నివసిస్తున్నారు. వీళ్ళందరి హక్కుల్ని ఈరోజు పారిశ్రామికీకరణ పేరుతో చేస్తున్నటువంటి ప్రైవేటీకరణ పేరుతో చేసినట్టయితే ఉద్యోగ భద్రత పూర్తిగా కోల్పోతారు. ఉద్యోగ భద్రత ఎప్పుడైతే కోల్పోతారో వాటి మీద ఆధారపడినటువంటి కుటుంబాలు వినాశనం అయిపోతాయి. వాళ్ళ కాటు కుటుంబాలకి పురోగతి లేకుండా అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ మీద ఆధారపడినటువంటి కుటుంబాల్లో విద్య, వైద్య సౌకర్యాలు ఇవన్నీ కూడా కోల్పోతారు. ఇంకా విశాఖపట్నంలో శాశ్వతంగా ఉండే ఉద్యోగుల స్థాయిని కూడా పూర్తిగా తగ్గించి వేసి ఉద్యోగ భద్రత లేకుండా చేస్తారు. ఇవన్నింటిని విస్మరించి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని భావిస్తే మాత్రం విశాఖ ప్రజలు పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం పేరిట సిపిఎం పార్టీ ఆరులో కమిటీ 12వ వార్డు నెహ్రూ నగర్లో ఒకరోజు రిలే నిరాధ్యక్షం చేపట్టింది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించొద్దు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నెహ్రూ నగర్ మహిళ మాట్లాడుతూ 32 మంది ప్రాణత్యాగం ఫలితంగా సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేస్తే చూస్తూ ఊరుకోవమని హెచ్చరించారు. మరి మోడీ గవర్నమెంట్ పడాలని ఇవాళ ఇక్కడున్న నెహ్రూ నగరు ప్రజానీకవంత పెద్దలందరూ ఒకరోజు నిరాహార దీక్ష చేయాలని చేపట్టడం జరిగింది. వాళ్ళకి ప్రజానీకవంత మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఈ ఉక్కు ఫ్యాక్టరీ సాధించుకోవాలంటే ప్రజానీకవంతులు తిరగబడాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి ప్రజానీకవంత మద్దతు ఇవ్వాలని ముందుగా తెలియజేస్తూ ఉన్నాము. ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలంటే మాత్రం ప్రజలందరూ తిరుగుబాటు చేయాలి, దాన్ని ఖచ్చితంగా కాపాడాలి. బీజేపీ గవర్నమెంట్ మీద వ్యతిరేకత తీసుకొచ్చి రోజు ఒక ఉద్యమాల రూపంలో రోజు ఉద్యమాలు చేయాలి, రోజుకు రూపంలో చేయాలని చెప్పి ఈ ఉక్కు ఫ్యాక్టరీ 33 మంది ప్రాణత్యాగం చేసి సాధించుకున్నారు. అలాంటి ఉక్కు ఫ్యాక్టరీని ఆంధ్రుల హక్కు ఉక్కు అని చెప్పి ఈ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలి. అనేక మంది ఇవాళ పిల్లల భవిష్యత్తు ఉంది, ఈ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దాలంటే మోడీ గవర్నమెంట్ మీద మన రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వ్యతిరేకత తీసుకొచ్చి దాన్ని సాధించాలని, అలాగే అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దీక్షని ఉద్దేశించి ఖచ్చితంగా దీక్షలు, ఇదే దీక్ష కాదు, అనేక మంది ఇలాంటి దీక్షలు చేపట్టాలి, ఉద్యమాలు చేపట్టాలని ఈ దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి మేము చెప్పడం జరుగుతూ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి పాదయాత్ర చేపట్టారు. దీనికి 42వ వార్డు వైసీపీ నాయకులు ఆళ్ల శ్రీను, ఆళ్ల లీలావతులు పార్టీ శ్రేణులతో కలిసి విజయసాయిరెడ్డి పాదయాత్రకు రైల్వే న్యూ కాలనీ వద్ద ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్తో కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు విక్రయ నిర్ణయాన్ని తప్పుబట్టారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం విజయసాయిరెడ్డి పాదయాత్ర నిర్వహించడం సంతోషదాయకమన్నారు. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదం మీద ఏదైతే ప్రైవేటైజ్ చేయబోతున్న సెంట్రల్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఈరోజు పెద్దలు, రాజ్యసభ సభ్యులు,
జాతీయ పార్టీ వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ అయినటువంటి విజయసాయి గారు ఆధ్వర్యంలో 30 కిలోమీటర్ల పాదయాత్ర విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జీఎంసీ నుండి ప్రారంభమయ్యి వేలాది మందితో ఈ రోజు కార్మికులకు మీకంటూ మేము ఉన్నాం విశాఖపట్నమే కాదు ఆంధ్ర రాష్ట్ర సెంటిమెంట్ని కాపాడుకునే బాధ్యత మాది అని చెప్పేసి విజయసాయి గారు చెప్పినటువంటి ఈ పాదయాత్రకిలో మా నాయకులు మా కార్యకర్తలు మా కార్పొరేట్ అభ్యర్థులు మా వార్డ్ ప్రెసిడెంట్స్ మా యావత్ కమిటీలన్నీ కూడా అలాగే విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా నేను సంఘీభావం తెలుపుతూ అతిపెద్ద ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ర్యాలీలోనేమో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇది ఒక సెంటిమెంట్తో కూడుకున్న విధి దీన్ని పరిరక్షించుకుంటాం స్టీల్ ప్లాంట్ని ప్రధానంగా మా డిమాండ్లు ఒకటే క్యాప్టివ్ మైన్స్ స్టీల్ ప్లాంట్కి ఇవ్వాలి ప్రైవేటైజేషన్ చేయకూడదు లాభాల్లో నడిపేలాగా చర్యలు తీసుకోవాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పాదయాత్ర చేపట్టారు దీనికి 29వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఉరుకుటి నారాయణ పార్టీ శ్రేణులతో కలిసి విజయసాయి రెడ్డి పాదయాత్రకు సంఘీభావాన్ని ప్రకటించారు విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో తాము సైతం భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని అన్నారు ఈరోజు మన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రీతమ నేత గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు పాదయాత్ర చేయడం జరిగింది అలాగే మా దక్షిణ నియోజకవర్గ వాసుపల్ గణేష్ గారు మా ఎమ్మెల్యే గారు పిలుపు మేరకు మా వార్డు ప్రజలందరూ కూడా ఈరోజు రిలే పాదయాత్రలో ఈరోజు పాల్గొనడం జరిగింది అప్పుడు ఆ రోజుల్లోని స్టీల్ ప్లాంట్ రావడానికి 32 మంది ప్రాణత్యాగాలు కూడా చేయడం జరిగింది మా ముఖ్యమంత్రి వర్యులు ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు మన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఒక లెటర్ కూడా ప్రధానమంత్రికి రాయడం జరిగింది అలాగే మన రాజ్యసభ సభ్యులు మా గురువర్యులు విజయసాయి రెడ్డి గారు ఆయన ఎంతో స్ఫూర్తితో ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ అనేక ఉద్యమాలు చేస్తూ ఈరోజు మా ఎమ్మెల్యే గారు వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున మేము పాదయాత్రలో విజయసాయి రెడ్డి గారికి మద్దతు ఇవ్వడానికి మా వార్డు 29వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని మా విజయసాయి రెడ్డి గారు మా ఆధ్వర్యంలో ఈరోజు పాదయాత్రలో పాల్గొనడం జరుగుతుంది రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గారి పిలుపు మేరకు 29వ వార్డు నుంచి పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అప్పుడు స్టీల్ ప్లాంట్ కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు అటువంటి కేంద్ర ప్రభుత్వం అసలు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేయడానికి ఎందుకు నిర్ణయం తీసుకుందో తెలియదు కానీ బినామీలకి ఇది కట్టబెట్టాలనేసి నిర్ణయించుకుంది ఇది కానీ కేంద్రీకరణ చేయకపోతే వైఎస్ఆర్సీపీ తరపున విజయసాయి రెడ్డి గారి పిలుపు మేరకు ఎంతటి ఉద్యమానికైనా మేము పోరాడతామని చెప్పి ఈ 29వ వార్డు ప్రజల తరపున అలానే దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మేము విజయసాయి రెడ్డి గారికి పిలుపు మేరకు మేము సపోర్ట్ చేస్తూ దీన్ని ఎంతటికైనా తీసుకొని వెళ్తామని చెప్పి ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదు ప్రజలు ఎంతో మంది ఈ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉపాధి లేని ఉద్యోగస్తులకు ఒక స్టీల్ ప్లాంటే ఒక పెట్టుబడులు అంటే మన ఉత్తరాంధ్రకు అది చాలా ముఖ్యమైనది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పాదయాత్ర చేపట్టారు దీనికి 33వ వార్డు వైసీపీ నాయకులు బుర్రా శ్రీనివాసరెడ్డి విజయలక్ష్మి దంపతులు నీలమ్మ వేప చెట్టు నుండి పార్టీ శ్రేణులతో కలిసి నడుచుకుంటూ వెళ్లి విజయసాయి రెడ్డి పాదయాత్రకు సంఘీభావాన్ని ప్రకటించారు విశాఖ ఉక్కు పరిరక్షణలో తాము భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని అన్నారు ఈరోజు 33వ వార్డు కేంద్ర విశాఖ పరిధిలోనే విజయసాయి రెడ్డి పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వం ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ
పాదయాత్ర చేపట్టారు. దానికి మద్దతుగా వార్డు తరపున 500 మందితో సంగీభాయ్ మొమ్ తెలియజేస్తున్నాను. ఆ రోజు చేసిన 32 మంది ప్రాణ త్యాగానికి విలువ లేకుండా పోతుంది. ఇదంతా కూడా అన్న కేంద్ర ప్రభుత్వము ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ మద్దతు తెలియజేస్తున్నాను. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు 13వ వార్డు వైసీపీ కార్పొరేట్ అభ్యర్థి కౌగాపు సుశీల సుధాకర్ దంపతులు సంగీభావాన్ని తెలిపి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ శ్రేణులతో కలిసి పాదయాత్రకు బయలుదేరి విజయసాయిరెడ్డి పాదయాత్రకు సంగీభావాన్ని తెలిపారు. అనంతరం కౌగాపు సుధాకర్ మాట్లాడుతూ ఉక్కు ఉద్యమంలో భాగస్వాములైనందుకు సంతోషంగా ఉందని హర్షాన్ని వెలిబుచ్చారు. రాజ్యసభ సభ్యులు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ విజయసాయిరెడ్డి గారి పాదయాత్రకు మద్దతుగా ఈస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అక్రమాని విజయనమ్మ వెంకటరావు గారి ఆదేశాల మేరకు 13వ వార్డు నుంచి భారీగా 115 బైకులు 230 మంది ఇక్కడి నుంచి బయలుదేరి విజయసాయిరెడ్డి గారి పాదయాత్రకు మద్దతుగా మరి గాంధీ బొమ్మ దగ్గర చేరుకొని అక్కడి నుంచి వారు స్టీల్ ప్లాంట్ వరకు ఏదైతే పాదయాత్ర చేపట్టారో ఆ పాదయాత్రకు ఆయనతో పాటు మేము కూడా మరి భాగస్వాములం అవుదామని చెప్పేసి ఈరోజు సమాయత్తం అవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఒక దురుద్దేశంతో విశాఖపట్నం ఉన్నటువంటి ప్రజలు 35 మంది ప్రాణత్యాగాలు చేసి ఎంతోమంది కృషితో సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని విశాఖపట్నం ప్రజల తాలూకా మనోభావాలకు దెబ్బతీసి విశాఖపట్నం ప్రజల తాలూకా మరి నిరుద్యోగ సమస్యని నిర్మూలించినటువంటి స్టీల్ ప్లాంట్ని పక్కన పెట్టేసి మరి వాళ్ళు దుష్టశక్తులుగా మారి ఈరోజు కుట్రలో పన్ని మరి స్టీల్ ప్లాంట్ని లేకుండా చేద్దామని ఆలోచనతో ఉన్నారు. మరి దానికి మేము అడ్డుకునే పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలకు అనుగుణంగా విజయసాయిరెడ్డి గారు చేస్తున్నటువంటి పాదయాత్రకు మద్దతుగా ఇక్కడి నుంచి బయలుదేరడం జరుగుతుంది. జనసేన బీజేపీ ఉమ్మడి 33వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి బీశెట్టి వసంతలక్ష్మి జీవీఎంసీ గాంధీ పార్క్లో వార్డు మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్పొరేటర్గా తాను గెలిస్తే హామీ పత్రంలో పేర్కొన్న అంశాలన్నింటినీ నెరవేరుస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు పేర్ల సాంబమూర్తి కూడా పాల్గొన్నారు. హలో, అందరికీ నమస్కారం. సంస్థ రానున్న బీశెట్టి వసంతలక్ష్మి గారిని బీజేపీ జనసేన నాయకులు జిల్లా నాయకులు అందరూ ఇచ్చేసారు. మోడీ గారి ఆశయాల్ని బలపరిచి అభ్యర్థి ఏమేమి హామీ ఇస్తుంది అనేది మీ అందరికి కూడా ఈరోజు మాట్లాడుతుంది. 33వ సేవల్ని నేను వివరంగా మీకు బీజేపీ జనసేన బలపరిచిన కూటమి బలపరిచిన 33వ వార్డు కార్పొరేట్ అభ్యర్థి బీశెట్టి వసంతలక్ష్మి అనే నేను ఈరోజు జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం దగ్గర మేనిఫెస్టోని రిలీజ్ చేశాము. ఏవైతే మేము హామీ పత్రంలోని చెప్పామో అవన్నీ మేము నెరవేరుస్తాము. మమ్మల్ని గెలిపించి మీ అమూల్యమైన ఓటు 10వ తారీఖున అందరూ వచ్చి వేసి గెలిపించి గాజు గ్లాస్ గుర్తుకి ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటూ జై జనసేన జై హింద్. యువతకి చదువుకున్న వారికి పెద్ద పీట వేయాలనే ఉద్దేశంతో మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక నిర్ణయం తీసుకొని మంచిగా చదువుకున్న విద్యార్థులకి యువతకి సీట్లు ఇచ్చి సమాజం నుంచి మంచి మంచి అభ్యర్థులు కార్పొరేషన్లకు కానీ మున్సిపాలిటీలకు కానీ వచ్చి ఆ ఊరి సమస్యను బాగా తీరుస్తారనే ఉద్దేశంతో వీళ్ళందరినీ బలపరచడం జరిగింది. 33వ వార్డు అభ్యర్థిగా లక్ష్మీ గారిని గెలిపించాలని జనసేన గ్లాస్ గుర్తుపై ఓటు వేసి మా ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని మొన్న పంచాయతీ ఎలక్షన్స్లోనే బీజేపీ జనసేన గ్రామాల్లో వాటి ఉనికిని చాటి అలాంటిది పట్టణాల్లో ఇంకా వాటికి మంచి అవకాశం ఉందని ఆ అవకాశాన్ని ప్రజలందరూ కూడా మాకు ఓటుగా మలిచి వేసి గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వివిధ పార్టీల అభ్యర్థులు వివిధ రూపాల్లో ప్రచారానికి సమాయత్తమవుతున్నారు. దీనిలో భాగంగా 12వ వార్డు సిపిఎం పార్టీ కార్పొరేట్ అభ్యర్థి ఎస్ రంగమ్మ వార్డు పార్టీ కార్యాలయంలో వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. వార్డు సమస్యల పరిష్కారానికి ప్రజలు తనకు ఒక అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మన ఓట్లు నక్షత్రం గుర్తుకే మన ఓట్లు
ఈరోజు గోడ పోస్టర్లు అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇది ప్రతి ఇంటి దగ్గర ప్రతి గోడకి అంటింపు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజా సమస్యల మీద నిరంతరం పనిచేసే సిపిఎం పార్టీకి ఒకసారి అవకాశము 12వ వార్డు ప్రజలందరూ ఒకసారి అవకాశం ఇవ్వమని కోరుకుని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈరోజు పరిస్థితి ప్రతి సమస్యల మీద పనిచేసే సిపిఎం పార్టీ అభ్యర్థి గెలిస్తే రేపు నాడు భవిష్యత్తులో ప్రజా సమస్యల మీద పనిచేసే బాధ్యత మా మీద పెట్టమని 12వ వార్డు ప్రజలకందరికీ ఒకసారి అవకాశం ఇవ్వమని కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రతి భారాలు కూడా ప్రజల మీద మోపడం జరుగుతుంది. ఈరోజు అధిక ధరలతో ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటి పన్నులు కట్టలేక ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ రద్దు చేయాలి, ఇవన్నీ తగ్గించాలని సిపిఎం పార్టీగా కార్పొరేటర్గా గెలిస్తే ఆయా సమస్యల మీద పోరాటం చేయడం కోసం ఒక అవకాశం ఇవ్వమని 12వ వార్డు ప్రజలకందరికీ పేరు పేరున తెలియజేస్తున్నాము. అందుకనేసి ఈరోజు గోడ పోస్టర్లు విడుదల చేయడం జరుగుతుంది. పశ్చిమ నియోజకవర్గం పరిధి గోపాలపట్నంలోని ఇండోర్ స్టేడియం స్థానిక క్రీడాకారులకు నైపుణ్య క్షేత్రంగా భాసిల్లుతోంది. 3.50 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ మైదానం జాతీయ స్థాయి క్రీడలకు సైతం వేదికగా విరాజిల్లుతోంది. క్రీడాకారులను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో క్రీడా ప్రాంగణాలు ముఖ్య భూమిక పోషిస్తాయి. పశ్చిమ నియోజకవర్గంలో సరైన క్రీడా మైదానం లేక అరాకొర సదుపాయాల నడుమ క్రీడాకారులు తర్ఫీదు పొందాల్సిన పరిస్థితి ఉండేది. నియోజకవర్గం పరిధిలోని గోపాలపట్నం, ఎన్ఏడి కొత్త రోడ్డు, బర్రిపాలెం, కంచరపాలెం పారిశ్రామిక ప్రాంతమైన మల్కాపురం ఉన్నప్పటికీ ఎక్కడా కూడా పెద్దగా క్రీడా మైదానాలైతే లేవు. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు అవిరళ కృషి చేశారు. గోపాలపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో 3.50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టారు. క్రీడల నిర్వహణకు అన్ని రకాల సౌకర్యాలను ఈ స్టేడియంలో ఏర్పాటు చేశారు. దీంతో రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడల నిర్వహణకు ఇది వేదికగా మారింది. స్థానిక క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు బాసటగా ఈ స్టేడియాన్ని వినియోగించుకోవచ్చు. జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్లో అంటే బహుశా మన కంట్రీలో ఒక జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లేగ్రౌండ్లో ఇండోర్ స్టేడియం అనండి లేకపోతే ట్రైనింగ్ సెంటర్ అనండి అలాంటి ఫెసిలిటీ ఇంతవరకు లేదు. స్వతహాగా ప్లేయర్గా లేకపోతే క్రీడా సంఘాల్లో పనిచేసిన అనుభవంతో స్పోర్ట్స్ యాక్టివిటీ అంటే ఇండోర్ స్పోర్ట్స్, ఎందుకంటే వరల్డ్ వైడ్ చూసుకున్నప్పుడు ఇండోర్ గేమ్ అనేటువంటిది చాలా పాపులర్గా ఉంటుంది. ఆ ఇండోర్ గేమ్సే ఎక్కువగా ఈవెంట్స్లో మెడల్ ట్యాలీలో కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ఇండోర్లో ఉండే ఫెసిలిటీస్, ప్రధానంగా ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఉండాలండి. స్టేడియం అంటే పబ్లిక్ క్రౌడ్ విజిబిలిటీకి సంబంధించి కాకుండా ఇది ఒక స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ అన్నట్టు ఎవరినైనా రెసిడెన్షియల్ క్యాంప్స్ కండక్ట్ చేసినప్పుడు రెసిడెన్షియల్గా వాళ్ళని ఉంచి అక్కడ శిక్షణ ఇచ్చి వాళ్ళని వాళ్ళకు ఒక తర్ఫీదు ఇచ్చిన తర్వాత వాళ్ళు దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఆడేటట్టుగా ఇది డిజైన్ చేయబడింది. ఆ రకమైనటువంటి డిజైన్తోనే ఒక రెసిడెన్షియల్ క్యాంప్స్ కండక్ట్ చేసుకోవడానికి పర్టికులర్గా వాలీబాల్ కానీ, రెజ్లింగ్ కానీ, లేకపోతే షటిల్ బ్యాడ్మింటన్ కానీ, లేక ఇతరత్ర అనేక గేమ్స్ ఇండోర్కి సంబంధించిన బాస్కెట్బాల్ కానీ ఇట్లాంటి మెజర్మెంట్స్తో వాటిని తయారు చేయడం జరిగింది. అనేక ఈవెంట్స్ ఇందులో అవుతాయి. ఈవెన్ జిమ్నాస్టిక్స్ పెట్టుకోవచ్చు చాలా, ఎందుకంటే ఎక్కువ మెడల్స్ వచ్చేటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక ట్రైనింగ్ ఒక డెడికేటెడ్ కోచెస్ ఎవరైనా అవైల్ అయితే, అంటే గవర్నమెంట్ స్ట్రక్చర్ ఉండి గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఉన్నప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఒక డెప్యూట్ చేసి ఒక కోచెస్తో అక్కడ కనుక మనం ఒక అకాడమీని రన్ చేసినట్టుగా ఒక అకాడమీతోనే సాధ్యపడుతుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం చూసినా, ఏ రాష్ట్రం చూసినా టీమ్స్ తయారు కావడం అనేటువంటిది ఒక ప్రైవేట్ అకాడమీస్ో లేకపోతే ఒక కంపెనీ స్పాన్సర్డ్ ఏజెన్సీస్ ద్వారానో కానీ ఒక మంచి క్రీడాకారులు తయారవడం అనేటువంటిది, ఫలితాలు రావడం అనేటువంటిది చూసాం. ఆ రకంగానే ఇది కూడా ఒక మంచి అకాడమీగా ఒక స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్గా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ ఫెసిలిటీని ఇక్కడ పెట్టడం జరిగింది.
ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఊపందుకున్న ఉక్కు ఉద్యమం, విజయసాయి వెంట కదం తొక్కిన వైసీపీ శ్రేణులు. ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ డిమాండ్. ఉక్కు విక్రయ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి, లేకుంటే మరో సమరం, సిపిఎం హెచ్చరిక. విజయసాయి పాదయాత్రకు హర్షనీయం, సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే వాసుపల్లి. ఉక్కు ఉద్యమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది, 29వ వార్డు వైసీపీ నాయకులు వెల్లడి. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.